హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను వినితీష్ రెడ్డి. ఈరోజు మా ఊర్లో అయితే చివరి వరకు ఇదేనండి క్లాస్ క్రాప్ టైగర్ 30 మరియు ఏస్ యాక్ట్ 60. ఈ రెండు హార్వెస్టర్లు అయితే కోతకు వస్తున్నాయి. పడిపోయిన ఫీల్డ్ అండి ఇది. ఈ రెండు హార్వెస్టర్లు అయితే ఒకటే పొలంలో అయితే కోస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ రెండు హార్వెస్టర్స్ చూసేదానికి ఒకటేలా ఉంటాయి, కానీ తేడాలు ఏంటంటే డైమెన్షన్సే అండి. చాలా స్లైట్ చేంజెస్ అయితే ఉంటాయి ఈ రెండు హార్వెస్టర్స్కి డైమెన్షన్స్లో, మిగతా మొత్తం సేమ్ టు సేమే. ఇంకా ఈ రెండు హార్వెస్టర్స్లో ఉన్న ఇంజిన్ వచ్చేసి టాటా కంపెనీ ఇంజిన్ అండి. మోడల్ వచ్చేసి 4SP RTV. ఇంకా ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4-stroke 4-cylinder లిక్విడ్ కూల్డ్ నాన్ డాట్ పవర్ చార్జర్ డీజిల్ ఇంజిన్ అండి. ఎమిషన్ స్టాండర్డ్స్ వచ్చేసి 3rd stage. నెక్స్ట్ క్లాస్లో అయితే ఇప్పుడు కొత్తగా ఒక మోడల్ని అయితే లాంచ్ చేశారు. అది వచ్చేసి క్రాప్ టైగర్ 30 పవర్ అండి. 70 horsepower ఇంజిన్తో అయితే వస్తుంది అది, టాటా ఇంజినే. నెక్స్ట్ ఈ రెండు హార్వెస్టర్స్లో అయితే 7 అడుగుల కట్టర్ బార్ ఉందండి. ఇంకా ట్రాన్స్మిషన్ అయితే 2 pumps, 2 motors, 2 gearboxes ఉంటాయి. తర్వాత తేడా వచ్చేసి ప్రైస్ డిఫరెన్స్ అండి. ఏస్ హార్వెస్టర్ ప్రైస్ అనేది కొంచెం తక్కువ క్లాస్ హార్వెస్టర్స్తో పోల్చుకుంటే. నెక్స్ట్ ఇంకా థ్రెషింగ్ సిస్టమ్ వచ్చేసి ఈ రెండు హార్వెస్టర్లలో టాంజెన్షియల్ యాక్సియల్ ఫ్లో సిస్టమ్ అయితే ఉంది. డైమెన్షన్స్ స్లైట్ చేంజ్ అంటే రోటర్ యొక్క విత్ డ్రమ్ యొక్క డయామీటరు స్లైట్ చేంజెస్ అండి. ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఏ హార్వెస్టర్ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చిందో అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.